నెహ్రూ గారు అనేవాడు సరైన ప్రతిపక్షం లేకపోతే, నిర్మాణాత్మక ప్రతిపక్షం లేకపోతే ఆయన అవునండి. మీద ఆయనే వ్యాసం రాసుకున్నారు. అందుకని నేను ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవాలి. ఎవరైనా అవును. ఉంటే మన తప్పులు ఎత్తు పెడతారు, దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే సీతయ్య ఎవరు చెప్పినా వినడు అని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రవర్తించే వాళ్ళకి ఎవరేం చెప్పలేరు. కానీ నిజంగానే ప్రతిపక్షం ఎత్తి చూపే సమస్యలు, వాటి గురించి పట్టించుకుంటే సరైన విధంగా ప్రభుత్వం ఇంకా మంచి దారిలో నడుస్తుంది కదా. అలాగే విమర్శలను సహృదయంతో స్వీకరించే హృదయం కూడా ఉండాలి. లక్ష్మణ్ గతంలో అవును. మనకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వాజ్పేయి గారు ఆమె ఆవేశం చూసి, మేడం ఒక మాట అని చెప్పి మధ్యన కల్పించుకొని, మీరు ఆవేశంలో కూడా కోపంలో కూడా అందంగా ఉన్నారు అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇంకో ఆయన ఆయన బ్రహ్మచారి, ఆయన అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న మనిషి కనుక ఆయన మీద ఇంకో ఇప్పుడైతే రకరకాల ఆరోపించేవారు. కానీ ఆమె పక్కన నవ్వి ఉంటాం, ఎవరు ఇందిరాగాంధీ నవ్వి ఏమన్నదట అంటే నేను కూల్ అయిపోయి అప్పటిదాకా ఆవేశంతో మా ప్రతిపక్షాలను చీల్చెండాడుతుంది ఆమె అప్పుడు. ఆ మాట అనగానే పక్కన నవ్విందట, అంటే ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి ఉండాలండి. మనుషులు. అవును, మరి ఇక ముఖాలు చూసుకోలేకుండా జీవితాంతం వెంటాడే లాంటి బూతులు తిట్టుకుండా, అసలు వాడగూడని భాష మాట్లాడకుండా సమాజంలో మళ్ళీ ఆ భాషను అంత పెద్దవాళ్ళు వదులుతూ అసెంబ్లీ లాంటి చోటే బూతులు మాట్లాడడం మాత్రం నిజంగా ఏ మాటకా మాట ఆంధ్రప్రదేశ్కే చెల్లిందండి ఇప్పుడు. రామ్మోహన్ గారు, అలాగే నేను ఇంకోటి అడుగుతున్నాను. మొన్న మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆయనకి ఏదో చెప్పిన విషయాన్ని ఆయన బహిరంగంగా మాట్లాడారు, దీని మీద పెద్ద వివాదం అవుతుంది. అలాగే తెలంగాణలో ఎన్నికల ఈ విధానం మీకేమనిపిస్తుంది? ఈ జరుగుతున్న పరిస్థితులు ఏ పార్టీకి ఎడ్జ్ కనబడుతుంది? మూడోసారి మళ్ళీ టీఆర్ఎస్ఏ వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఆయన రాజకీయ చాణక్యం ముందు ఎవరైనా సరే ఇవ్వాల్సిందే. మీరే కేసీఆర్ గారు రాజకీయ చాణక్యం ముందు, మరి మీరు ఎలా చూస్తారు? ఈ ప్రశ్నలో సమాధానం ఉంది. నేను మూడు విషయాలు చెప్తాను. ఒకటి మోడీ గారి విషయంలో, ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యన ముఖ్యమంత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, స్నేహం ఉన్నప్పుడు అంటే తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసు మధ్య స్ఫూర్తి శక్తి కావాలి. అంటే నిజంగానే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ఒక కేసీఆర్, వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మన వివరం లేదు కదా. కేటీఆర్ ఇంకెవరో చెప్పడానికి అవకాశం లేదు. ఇంతకుముందు మన లోకేష్ ఆరోపణ చేశారు కదా, ఎస్పీకి ఉత్తరం రాశారు, దానికి ఎవరు సమాధానం చెప్తే ఎస్పీ చెప్పాలి. ఎస్పీకి వచ్చిందా రాలేదా ఎస్పీ చెప్పాలి. మనం ఎంత చెప్పినా లాభం లేదు. ఇక్కడ కూడా మోడీ గారు చెప్పిన విషయం అనైతికం అంటున్నారు. కేసీఆర్ గారు అట్లా అని ఉంటే తప్పు కూడా కాదంటున్నారు. ఎందుకంటే గతంలోనే కోమటి బండ అని గజ్వేల్ కాన్ఫరెన్స్ అక్కడ మన మిషన్ భగీరథ పై మన ప్రారంభోత్సవం, రైల్వే లైన్ మనోరహాబాద్ టు కొత్తపల్లి మన రైల్వే లైన్ శంకుస్థాపనకు మోడీ గారు వస్తే ఆయన కేసీఆర్ గారు చాలా వినయంగా అన్నారు, ఏం కావాలి అంటే మీ కరుణా కటాక్షాలు మీ చల్లని చూపు చాలన్నారు. అంటే అంత మాత్రం చేత కాళ్ళు మొక్కినట్టు కాదు కదా. అట్లాంటి ఒక మాట అనొచ్చు, వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు అప్పుడు. నిజంగానే 2016లో ఎన్నికలు, 2020లో మీరు పార్లమెంట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అప్పటికి మిత్రపక్షాలు ఉన్నారు కదా. మిత్రపక్షాలు అంటే అనఫిషియల్ మిత్రపక్షాలు, వాళ్ళన్నిటికీ మద్దతు చేస్తున్నారు కదా. అప్పటి వరకు అయితే బండి సంజయ్ వచ్చి 2019లో వచ్చి కొంచెం ఎదిగి చాలా తీవ్రంగా వ్యతిరేకంగా మారే వరకు అయితే వాళ్ళు కలిసి ఉన్నారు కదా. ఒకవేళ మాట్లాడేదనుకోండి తప్పే ఉంది. దాన్ని నిన్న అంటే ఒక రకంగా మనం మనిషిని బాడీ లాంగ్వేజ్ అంటాం. మొన్న నిజామాబాద్ సభలకు వెళ్ళి మోడీ గారు బాడీ లాంగ్వేజ్ చాలా నంగిన నమస్కారాలు పెట్టడము, ఎక్కడ అధికారం వస్తే ప్రపంచం, అందుకని వాళ్ళకు ఉన్నొక్క మెతుకు గంజిలో పోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే డిపైట్ పోతున్నాయి, ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా 103 సీట్లు డిపైట్ పోయింది. 0.5% అండి, 100 కంటే కూడా తక్కువ వచ్చిన పరిస్థితి ఏపీలో వచ్చింది. అందుకని ఏమంటున్నారు అంటే ఇక్కడ కూడా 103 సీట్లలో డిపైట్ రాలేదు. ఏది 112 సీట్లు పోటీ చేస్తే అట్లా చూసుకుంటే మొన్నటి మోడీ గారి ప్రవర్తన సరైనది కాదు. ఒకవేళ ఆయన మాట్లాడుంటే కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ కు ఆయుధం ఇచ్చాడు మోడీ గారు వచ్చి, మీరు ఇద్దరు ఒకటి ఏటీ బీటీ అంటున్నాం కదా నిజమే, ఎందుకంటే మీరు ఆయనకు ఆశీర్వదించినట్టు, ఆయన అడిగినట్టు మీరు తిరస్కరించినట్టు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటున్నారు కదా. అందుకని కాంగ్రెస్ కు ఆయుధం అలా చెప్పడం అనేది ఇది బూమరాంగ్ అయినట్టుంది. వీళ్ళు వీళ్ళు కలిసే చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దానికి బలం చేకూర్చినట్టు అయింది అంతే కదా. అంటే దానికి ఇప్పుడు ఇంకొకటి ఉంది సంఘటన లక్ష్మి గారు. ఇప్పుడు మనకు 2019 జూన్ వరకు అవకాశం ఉంది కూడా, 9 నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు జరిగాయి కదా. నిజంగా మోడీకి ఇష్టం లేకపోతే పార్లమెంట్ నే ముందుకు జరిపి జనవరిలో ఎన్నికలు జరిపేవాళ్ళు కదా. ఫిబ్రవరి దాకా టైం ఉంది, సెప్టెంబర్ లో రద్దు చేశారు కదా, అంటే జనవరి దాకా టైం ఉంది కదా.
మరి జో మేలో జరగాల్సిన ఎన్నికలు ముందు జరుపుకుంటే రెండు మళ్ళీ ఒకసారి వచ్చే కదా, అవును అంటే వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అప్పుడు ఆ తర్వాత కూడా 2020 దాకా కలిసే ఉన్నారు అర్థం. ఇంకా మూడు పార్టీలు మూడు ముక్కలు ఆట, ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ. ఇందులో కేసీఆర్ చాణక్యం ఏంటంటే మొదట్లో కాంగ్రెస్ బలంగా ఉంది, 21 సీట్లు 2014లో 19 సీట్లు 2018లో గెలుచుకుంది అసలు. కనుక తెలుగుదేశం పార్టీని తినేశారు, తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా ఇటు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏమున్నది ప్రతిపక్షం కాంగ్రెస్, కాంగ్రెస్ ను వీక్ చేద్దాం అనుకునే క్రమంలో ఏం చేశారంటే బీజేపీని పెంచారు వరకు చెప్పాలంటే కేసీఆర్. కానీ బీజేపీ బాగా పెరిగాక అల్లమైందంటే మళ్ళీ కష్టం వచ్చినట్టుందని మళ్ళీ కాంగ్రెస్ దించే ప్రయత్నం చేశారు. ఈ రెండిట్లలో కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పెరుగుతున్నట్టు కనిపించింది, ఇప్పుడు బీజేపీ తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా వాపు బలుపు, ఇవన్నీ రాజకీయాల్లో. కానీ సర్వేలు చూస్తే కాంగ్రెస్ కి అనుకూలంగా చూపిస్తున్నాయి ఏంటండి, అంటే అంత అంత చేంజ్ ఉంటుందా? ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్, 100 కోట్ల భూముల ధరలు, అంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే ఈ అభివృద్ధి ఇలా ముందుకెళ్తుంది అని చెప్పడానికి అనేక అనేక కార్యక్రమాలు ఎన్నికల సమయంలో. అప్పుడు కూడా 18కి ముందు రైతు బంధు తీసుకుంటే నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలంటే రైతు బంధు కంటిన్యూ అవ్వాలంటే రావాలి అని నిన్న కూడా ఒక బ్రేక్ఫాస్ట్ ఒక కార్యక్రమం తీసుకున్నారు. సరే అంటే ప్రభుత్వాలు మంచి మంచి పథకాలు తీసుకోవడం అనేది మంచిదే, రేపు వస్తే ఇవి కొనసాగిస్తామని చెప్పడం ఇంకా మంచిదే. బట్ ఈ ఇంత ఇంత సీరియస్గా ఆయన రాజకీయ చాణక్యం, ఇంతమంది టీము, టీఆర్ఎస్ అదే టీడీపీలో కాంగ్రెస్లో పనిచేసి వచ్చిన ఏమంటారు అంగబలం అర్ధబలం అన్ని రకాలుగా ఇంత స్ట్రాంగ్ ఉన్న టీఆర్ఎస్ని కాదని సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా ఎందుకు చూపిస్తున్నాయి అంటారు? అంటే సర్వేలు అన్ని కరెక్ట్ కావు, 95% సర్వేలు చాలా వరకు ఫెయిల్ అయింది. అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు 200 సీట్లు వస్తాయని ఈనాటి వాళ్ళు వస్తే నిజమైంది, తర్వాత 2005 కూడా అట్లేదు. కానీ మొన్నటి ఢిల్లీ సర్వే చూడండి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 45-50 నుంచి అని చెప్పారు, 67 వస్తే అని ఊహించారా? 3 సీట్లే బీజేపీ కాంగ్రెస్ అసెంబ్లీ, అంటే అది ఎవరు ఊహించలే కదా. ఇవి అంటే ఇప్పుడు సర్వే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అంటే సానుభూతి ఉంది కానీ దాన్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నాను, నేను వేరే కామెంట్ చేస్తున్నాను. ఎందుకంటే డిఆర్ఎస్ టిఆర్ఎస్ మొన్న ఖమ్మం జిల్లాలో కానీ ఇతర 3 సార్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరైంది కానీ నైతికత కాదు, ఈ సార్లు పెద్ద ఆయన ఇట్లా చేయడం సరైంది కాదు, బాలకృష్ణ గారికి అంటూ నష్టమైందని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు ఎందుకు, ఇప్పటికి ఇంతకు ముందే స్పందించాల్సి ఉండదు కదా, మొదటి వారంలో లాగారు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం అన్నారు. అంటే మద్దతు వచ్చే వాడిని కూడా దూరం చేసుకోవాలి. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే మాటలు కూడా కొంచెం బూమ్రాంగ్ అయ్యి బాలకృష్ణ గారు మాట్లాడారు, రెండు మేము కామెంట్ చేస్తున్నాం. ఇక రెండోది ఏంటంటే సానుభూతి ఉంది కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు రాజకీయంగా 2 రాష్ట్రాలు విడిపోయినాయి, ఏమైనా ఉంటే ఓట్లు వేయగలుగుతారు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండి అక్కడ ఓట్లు ఉన్న వాళ్ళు వేయగలుగుతారు, అంతకన్నా ఇప్పుడు ఏం చేయలేరు కదా. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మేము స్పందించాల్సిన అవసరమే లేదు అని ఒక మాట అని, హరీష్ రావు గారు ఈ మధ్య పదే పదే స్పందించడం, మొన్న కుక్కటపల్లిలో ఒక సభ ఏదో జరిగినప్పుడు అమరావతి మీద ఆయన కేటీఆర్ గారు మళ్ళీ కాస్త ప్రేమ చూపించడం, అంటే ఏపీ నాడి ఏపీ ప్రజల నాడి ఇక్కడ ఉన్న వాళ్ళది పట్టుకోవడంలో ఒక రకంగా సక్సెస్ అవుతుందా బీఆర్ఎస్? దీన్ని మరి కాంగ్రెస్ ఎంతవరకు క్యాప్చర్ చేసుకోగలుగుతుంది? చూశారు కదా ఖమ్మంలో హైదరాబాద్ మాత్రమే కామెంట్ చేశారు, హైదరాబాద్ నమూనాలు చేయలే, ఖమ్మంలో రాజకీయాలు వేరుగా ఉంటాయి అవుతారు కదా, ఒకటే సీట్ వచ్చింది. కనుక ఏమైతుందంటే అక్కడ రాజకీయాల కోసం హరీష్ రావు మాట్లాడాడు, బాలకృష్ణ గారి వ్యాఖ్యలో కొంత నిజం ఉన్నది కాదంటే, కానీ గోళ్లాగా మాట్లాడేసి అది కరెక్ట్ గా ఇక్కడికి వచ్చే వరకు హైదరాబాద్ లో మాట్లాడారు కదా, ఈ రెండు కూడా మొత్తం మీద తెలుగుదేశానికి ఓట్లు ఉన్నా కూడా పోటీ చేసే వాళ్ళు లేరు, నాయకులు లేరు కనుక పోవచ్చు. కానీ ఒక మాట చెప్తాను, ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని నేను. ఎందుకు ఎడ్జ్ ఉంటుంది అంటే ఎవరు తగ్గినా ఎవరు పెంచినా కూడా 40% మాత్రం ఓట్లు వస్తే వీళ్ళు గెలుస్తారు కదా, మిగతా 60% రెండు దిక్కులు చీలిపోయినా కూడా. అందుకనే కేసీఆర్ గారు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చాణక్యంతో, ఇది పెరిగినప్పుడు దాన్ని దాని పెరిగినప్పుడు దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళు కాదు. శత్రువుని ఎవరిని పెట్టుకోవాలో ఆయన చేతుల్లోనే పెట్టుకున్నారు, అదే జరుగుతుంది. ఇప్పుడు పెద్ద నాయకులే వ్యాఖ్యానించారు కదా మనకు పోగొట్టు ఉన్నారు అని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ చాలా మంది పోగొట్టున్నారు అని వ్యాఖ్యానించారు కదా. అందుకనే తెలంగాణలో మూడు ముక్కల ఆట నడుస్తుంది, ట్రయాంగిల్ ఫైట్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్తున్నా, వాటిని పంచుకోవడంలో ఎవరు విఫలం అవుతారో ఎవరు సఫలమవుతారో అని బట్టి టీఆర్ఎస్ గెలుపు ఆధారపడి. రెండు సర్వేలు కూడా టైమ్స్ అనే సర్వే, రెండు సర్వేలు కూడా కేసీఆర్ గారు ఇక్కడ వస్తారని చెప్పింది. ఓకే ఓకే రామోహన్ గారు.
ఓకే రామోహన్ గారు, కాలర్స్ ఉన్నారు. వరంగల్ నుంచి రాజేష్ కాల్ చేశారు. రాజేష్ గారు,